జగన్ విశాఖ షిఫ్టింగ్కు అడ్డంకి జగన్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంకు వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లేనా వైజాగ్లో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని తరలి వెళ్ళడానికి ఏర్పాట్లు జరిగిపోయాయి అయితే తరలి వెళ్లే విషయంలో ముహూర్తాల మీద ముహూర్తాలు మారిపోతున్నాయి దీనికి కారణం ఏంటంటే సుప్రీంకోర్టులో కేసు ఉండడమే జగన్ వైజాగ్ వెళ్లకుండా ఆపాలని టీడీపీ నేత లింగమనేని శివరామప్రసాద్ సుప్రీంకోర్టులో కేసు వేశారు ఇంతకాలం ఈ కేసుపై సుప్రీంకోర్టు ఎలా తీర్పిస్తుందో అని అందరూ ఆతృతగా ఎదురుచూశారు అయితే సుప్రీంకోర్టు కేసును కొట్టేసింది లింగమనేని దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేయడం టీడీపీకి షాక్ అనే చెప్పాలి పైగా ముఖ్యమంత్రిని రిషికొండకు వెళ్లవద్దంటారా అనే పిటిషనర్ను సుప్రీంకోర్టు సూటిగా నిలదీసింది అసలు ఈ పిటిషన్లో ప్రజా ప్రయోజనం ఏముందని ప్రశ్నించింది రాజకీయ ప్రేరేపితమైన ఇలాంటి కేసులను సుప్రీంకోర్టు ఎంటర్టైన్ చేయదని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంగా ప్రకటించింది తాజాగా చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనమే పిటిషన్ను కొట్టేసిందంటే హైకోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉన్న పిటిషన్లను కూడా కొట్టేయడం ఖాయమని వైసీపీ నేతలు భావిస్తున్నారు మూడు రాజధానుల వివాదం కూడా సుప్రీంకోర్టు విచారణలోనే ఉంది ఈ విచారణ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది టీడీపీ వేసిన కేసు పెండింగ్లో ఉంది కాబట్టి ఇంతకాలం జగన్ ముహూర్తాలకి పరిమితమయ్యారు ఇప్పుడు కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి వీలైనంత తొందరలో వైజాగ్ షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఋషికొండ మీద జగన్ క్యాంప్ ఆఫీస్ పెట్టుకోనియకుండా ప్రతిపక్షాలు ఎల్లో మీడియా విధాల ప్రయత్నాలు చేస్తున్నాయి నిజానికి క్యాంప్ ఆఫీస్ను ఎక్కడ పెట్టుకోవాలన్నది పూర్తిగా ముఖ్యమంత్రి ఇష్టమే దాని ప్రకారమే జగన్ ఋషికొండకి వెళ్లాలని ప్లాన్ చేశారు అయితే దానిని ప్రతిపక్షాలు ముఖ్యంగా టీడీపీ పదే పదే కేసులు వేసి అడ్డుకుంటోంది తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో కోర్టుల్లో కేసులు వేసే అవకాశం ప్రతిపక్షాలకు లేకుండా పోయింది కాబట్టి రుషికొండకు జగన్ తరలి వెళ్లడమే మిగిలింది